जिला समग्राभिवृद्धि साधन कई सीपीएम आध्वर्यम जरगनुन्न पादयात्रकु मंडल प्रजानिकं संघीभावं तेलिपी पादयात्रनु जयप्रदं चेयालनी सीपीएम नायकुलु गड्ड मंकय्य पिलुपुनिच्चारु। नेल्लूरु जिला मुत्तुकूरु मंडल केंद्रंलोनी श्रामिक भवनलो सीपीएम नायकुलु पादयात्र गोडपत्रिकनु आविष्करिंचिन अनंतरं विलेकर्ल समावेशं निर्वहिंचि मात्लाडारु। जिल्ला नुंचि मूडु दलालु वेर्वेरु प्रांताल नुंचि पादयात्र चेस्तुन्नारनि 6వ तेदी नुंचि पदलकूरु मंडलं इरुवूरु नुंचि सर्वेपल्ली नियोजकवर्ग पादयात्र प्रारंभं చివరగా అన్ని పాదయాత్రల ముగింపు బహిరంగ సభ నెల్లూరులో 13వ తేదీ జరుగుతుందని అంకయ్య చెప్పారు। ఈ కార్యక్రమంలో రైతు కార్మిక సంఘం నాయకులు నక్కరాధయ్య, దుంపల ఏడుకొండలు, పలువురు సీపీఎం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। సమగ్ర అభివృద్ధికై ఈ నెల 6వ తారీఖు నుంచి 13వ తేదీ వరకు సర్వేపల్లి నియోజకవర్గంలోనే పదలకూరు మండలంలో 20 నుంచి మా పాదయాత్ర బయలుదేరుతుంది। ఈ పాదయాత్ర జిల్లా మొత్తం మీద మూడు దళాలు ఏర్పాటయి 2వ తేదీ నాడు రామాయపట్నం పోర్ట్ నుంచి ఒక పాదయాత్ర బయలుదేరింది। ఈ రోజు 3వ తారీఖు నాడు సీతారాంపురంలో మరో పాదయాత్ర బయలుదేరింది। సర్వేపల్లి నియోజకవర్గ పాదయాత్ర ఈ నెల 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఈ ఐదు మండలాల్లో పొదలకూరు మండలం, మనుగోల మండలం, ఎంగటచల మండలం, ముత్తుకూరు మండలం, తోటపల్లిగూడెం మండలాల్లో మా పాదయాత్ర జరుగుతుంది। ఈ పాదయాత్రలో జయప్రదం చేయాలని చెప్పేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికానందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి పాదయాత్ర ఈ ప్రాంతంలో నెలకొని ఉన్నటువంటి ప్రజా సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి పెండింగ్లో ఉన్నటువంటి పరిశ్రమల్ని ప్రారంభించాలని, అట్లాగే ఈ ప్రాంతంలో కృష్ణాపట్నం పోర్టు పరిసర ప్రాంతంలో ఉండేటువంటి రిలయన్స్ భూముల్ని గతంలో భూములు తీసుకోవడం జరిగింది, నిరుపయోగంగా రిలయన్స్ ప్రాజెక్టును కూడా ఈరోజు ప్రాజెక్టు నెలకొల్పకుండా ఆ భూములు అట్టా నిరుపయోగంగా ఉన్నాయి, వాటిలో వెంటనే పరిశ్రమ నెలకొల్పాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం। అదేవిధంగా ఈ ప్రాంతంలో కాలుష్యంతో ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజానీకం మొత్తం కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు। ఒక పక్క చర్మ వ్యాధులు వస్తూ ఉన్నాయి, మరోపక్క క్యాన్సర్ వ్యాధులు, గుండెపోటులు, ఇంకా అనేక గర్భకోశ వ్యాధులు లాంటి వ్యాధులతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు। ఇలాంటి ప్రజానీకాన్ని అందరం కూడా ఆదుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం। అదేవిధంగా ఈ ప్రాంతంలో గతంలో జరిగినటువంటి పరిశ్రమల యాజమాన్యాలకి ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజల మధ్య జరిగినటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయాలని, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండే కాలుష్యానికి గురైనటువంటి వారికి గతంలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీల మేనేజ్మెంట్లు సమక్షంలో జరిగినటువంటి ఒప్పందం ప్రకారం ప్రతి కుటుంబానికి నెలకి 25 కిలోల బియ్యం 3000 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చున్నారు। ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం। ఈ పాదయాత్రలో ప్రజలు వారి యొక్క సమస్యలపైన వాళ్ళ అర్జీలు తీసుకొచ్చి ప్రజలు తెలియజేసి సిపిఎం పార్టీని ఆదరించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం।